హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మన ఇండియాలో ఉన్న టాప్ 7 అన్సాల్వ్డ్ మిస్టరీస్ గురించి చెప్తున్నాను. ప్రపంచం అనే మహాసముద్రంలో ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి. వాటిని ఛేదించాలని సైంటిస్టులు ఎంత ప్రయత్నించినా అవి సాధ్యం కావడం లేదు. అవి మిస్టరీలా లేక వింత శక్తులా అనేది ఎవరికి అంతుపట్టని విషయం. అయితే ఇండియాలో కూడా ఇలాంటి మిస్టరీస్ ఎన్నో ఉన్నాయి. అవి ఇప్పటికీ సైంటిస్టులు సాల్వ్ చేయలేక అలానే మిగిలి ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఫుల్ చూడండి. వన్, కేరళలో కొడినిగి అనే గ్రామంలో 2000 మంది జనాభా ఉంటే వారిలో 200 జంటలు కవలలే. సైంటిస్టులు దీనిపై రీసెర్చ్ చేసినా అక్కడ ఎందుకు ఎక్కువ మంది కవలలు పుడుతున్నారో తెలుసుకోలేక తలలు పట్టుకుంటున్నారు. 2012 డిసెంబర్ 18వ తేదీన ఆకాశం నుండి ఓ పెద్ద బాంబ్ జోధ్పూర్ మీద పడింది. ఆ శబ్దం వినడానికి చాలా భయంకరంగా ఉంది. అయితే అన్ని ప్రాంతాల్లో అలాంటివి వినపడుతూ ఉంటాయని కొందరు అన్నారు. అసలు ఆ బాంబ్ ఏంటో అనేది సైంటిస్టులకి ఇంకా తెలియడం లేదు. 3, 9 మంది మనుషులు సమాజంలో చాలా సీక్రెట్గా నివసిస్తున్నారంట. వారి గురించి ఎవరికీ తెలియదంట. వీళ్ళంతా ఏలియన్స్తో సంబంధాలు కలిగి ఉన్నారని, వారితో కమ్యూనికేట్ అవుతున్నారని అశోక చక్రవర్తి వీరిని నియమించారని ఒక కథ ఉంది. మరి ఈ మిస్టరీ కూడా అలానే ఉంది. 4, తాజ్మహల్ అంటే లవర్స్కు సంకేతం అని తన ప్రియరాల కోసం షాజహాన్ కట్టించారని చెప్తారు. అయితే తాజ్మహల్ ఇంతకుముందు శివాలయం అని చెప్తే ఎవరైనా నమ్మగలరా? అది తేజోమహల్ అంటే నమ్ముతారా? మొఘల్ చక్రవర్తి కాలంలో అది అలా లవర్స్కి సంకేతంగా మారింది. దానికి ముందంతా శివాలయం అని చెప్తారు. దీన్ని ప్రొఫెసర్ పిఎన్ఓకే ఆధారాలతో సహా చూపించారు. కానీ ఇది ఇంకా మిస్టరీలానే ఉంది. 5, రాజస్థాన్లోని కుల్దారా గ్రామాన్ని పరిశీలిస్తే ఎన్నో అంతు చిక్కని అంశాలు కనిపిస్తాయి. అక్కడ రాత్రికే జనాభా మొత్తం కనిపించకుండా పోతారంట. మరి అలా ఎందుకు జరుగుతుందో సైంటిస్టులకు ఇంకా అర్థం కావట్లేదు. ఇది కూడా మిస్టరీలానే ఉండిపోయింది. 6, ఇండియా చైనా బార్డర్లో ఎప్పుడూ ఇలా ఎన్నో తెలియని వస్తువులు గాల్లో ఎగురుతూ ఉంటాయని సైనికులు చెప్తుంటారు. పల్లెం ఆకారంలో ఇవి రాత్రులు ఎగురుతూ ఉంటాయంట. మరి అవి ఎందుకు అలా ఎగురుతున్నాయని ఇప్పటివరకు సైంటిస్టులు కనిపెట్టలేకపోయారు. ఇది కూడా ఒక మిస్టరీ. 7, ఎవరు శాంతిదేవి? ఆమె గత జన్మ గురించి ఆమె అక్షరం పొల్లుపోకుండా చెప్తుంది. ఇది ఎలా సాధ్యం? 4 సంవత్సరాల వయసులోనే తన గత జన్మ గురించి, భర్త పిల్లల గురించి ఆమె ఎలా చెప్పగలిగింది? ఇది కూడా ఒక మిస్టరీనే. మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.